嗨。 హలో అండి వెల్కమ్ టు నై వినా ఈ ఈరోజు మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ గురించి తెలుసుకుంటున్నామండి మరి సర్టిఫికేషన్ అనేది బీచ్లకు మాత్రమే ఇస్తారు అది గుర్తు పెట్టేసుకోండి ఇక్కడ నీట్గా నేను మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట బీచ్ అని చెప్పేసి సో ఈ బీచ్ సర్టిఫికేషన్ అంటున్నాం కదా మరి ఏ సంస్థ ఇస్తుంది అనేది నీట్గా తెలుసుకోవాలన్నమాట ఇంకా దెన్ నెక్స్ట్ ఇది భారతదేశంలో మొత్తం ఎన్ని బీచ్లకు ఈ ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది అందింది అనేది కూడా మనం తెలుసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ మీరు ఎలా గుర్తు పెట్టేసుకోవాలో కూడా నీట్గా చెప్పేస్తాను అంటే దీనికి కోడింగ్ కూడా మీకు నీట్గా నేర్పిస్తాను ఓకే కదండి మరి ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కదండి ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అంటే ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట అంటే కరెంట్ అఫైర్స్ అనేది మీరు రోజు అప్డేట్ అనేది అవుతూ ఉండాలండి మీరు అలా అవ్వాలంటే ఖచ్చితంగా పేపర్ చదవాలి చదివిన తర్వాత దాన్ని రాసుకొని నీట్గా అది ఇంకా భద్రపరచుకోవాలి కదండి ఖచ్చితంగా మీరు రాసేసుకోవాలన్నమాట జస్ట్ చదివేసి పేపర్ పడేస్తారనుకోండి మీరు మర్చిపోతారు తర్వాత ఎగ్జామ్లో ఆ పాయింట్ వస్తే మీరు ఎక్కడ గుర్తుకుంటుందండి ఎప్పుడో చదివినటువంటి పేపర్ ఎప్పుడు మళ్ళీ ఒకసారి ఎలా గుర్తుకుంటుంది ఉండదు కాబట్టి ఒక బుక్ తీసేసుకొని నీట్గా ఒక బుక్ పెట్టుకొని నీట్గా రాసుకోండి రాసుకుంటే మీ హ్యాండ్ కదా మీ హ్యాండ్ రైటింగ్ తర్వాత మీరు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట అంతే కదండి సరే మరి ఈ స్టోరీ తెలుసుకోవాలి కదా మనం ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ గురించి నీట్గా తెలిసేసుకోండి అంటే ఏ బీచ్లకు వచ్చింది ఏ రాష్ట్రానికి సంబంధించిన బీచ్ అనేది తెలియాలన్నమాట మరి ఈ స్టోరీ తెలుసుకునే ముందు ఇంకా ఏం తెలుసుకోవాలో మనం అసలు ఏంది ఎలా వచ్చిందనే తెలియాలి కదండి అంటే ఏ సంస్థ ఇస్తుంది ఎవరు ఇచ్చేది ఇది అసలు మన వాళ్ళైనా ఇచ్చేది ఈ స్టోరీ అంతా తెలిసేసుకునే తర్వాత ఈ పేర్లు అనేది తెలుసుకుందాం అది కూడా కోడింగ్తో ఓకే కదా సరే ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ అంటున్నాం కదా మరి ఏ సంస్థ ఇస్తుంది అంటే చూడండి ఈ చూడండి బాగా గుర్తుపెట్టేసుకోండి ఫౌండేషన్ ఫర్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని ఒక డేనిస్ అంటే డెన్మార్క్ ఓకే అండి డేనిస్ సంస్థ అనేది అందించడం అయితే జరుగుతుంది అనమాట డేనిస్ సంస్థ వాళ్ళు అంటే ఈ డేనిస్ సంస్థ అనమాట ఇది ఇది ఒక ఫౌండేషన్ ఇది ఒక సంస్థ కదండి మరి ఎవరిది సంస్థ అంటే డేనిష్ వాళ్ళది అనమాట డెన్మార్క్ వాళ్ళది మరి ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ బీచ్లకు సంబంధించినటువంటి బీచ్లు అన్ని పరిశీలించిన తర్వాత ఓకే కదండి వాళ్ళకి ఆ బీచ్లకి బ్లూ ఫ్లాగ్ చూడండి బ్లూ ఫ్లాగ్ అనమాట బ్లూ ఫ్లాగ్ అది ఒక జెండా అనమాట ఒకటి బ్లూలో ఉంటుంది సో ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది అందజేయడం అయితే జరుగుతుందనమాట అంటే ఓన్లీ బీచ్లకు మాత్రమే ఓన్లీ బీచ్లకు మాత్రమే అది బాగా గుర్తుపెట్టేసుకోండి ఈ ఫ్లాగ్ అనేది ఓన్లీ బీచ్లకు మాత్రమే ఈ సర్టిఫికేషన్ అనేది ఇస్తుంది అనమాట ఎలా ఇస్తుంది మరి ఎన్నో బీచ్లు ఉన్నాయి కదా మరి అన్నిటికీ ఇస్తుందా అంటే ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మనం ఏ ఏంటంటే స్టోరీ అసలుకి అసలు దీనివల్ల ప్రయోజనం ఏందో కూడా మనకు తెలియాలన్నమాట ఓకే కదండి ఏంది అంటే అసలుకి ఇది ఇలా ఎందుకు ఇస్తుందంటే ఇప్పుడు అన్ని బీచ్లు ఉంటాయి కదండి అంటే ఎలా అంటే అలా ఉంటే ఉంటాయి కదండి మనం ఇక్కడ చూస్తాం కదా అంటే బీచ్లు అంటే తెలుసు కదండి లాగా ఉంటాయి అదే కదా సో అవి ఎలా పడితే అలా ఉంటాయి కదండి కొన్ని నీట్గా ఉండవు కొన్ని నీట్గా ఉంటాయి అవునా కదండి అవును కదా సో అలా ఏం చేస్తుందంటే ఇది కావాలని ఇది పెట్టింది అనమాట మరి ఎప్పుడు పెట్టింది అంటే అంటే అందరూ నీట్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో అంటే పర్యావరణం కోసం అని చెప్పేసి ఈ యొక్క సంస్థ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట ఎలా అంటే చూసేస్తే మనము చూడండి రెండు వేల పద్దెనిమిదిలో అనమాట రెండు వేల పద్దెనిమిదిలో జూన్ ఐదున జూన్ ఐదు ఏ ఏడే అనుకుంటున్నారండి జూన్ ఐదు వచ్చేసి మనకు ప్రపంచ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాదండి జూన్ ఐదు అదే కదా సో మెయిన్ అదే కదా ఇక్కడ ఇంటెన్షన్ సో ఇక్కడ చూడండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల పద్దెనిమిదిన ఇది ఏమని ప్రారంభించింది అంటే ఇక్కడ చూడండి ఈ ఈ యొక్క అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రపంచ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏమని ఇక్కడ మనకు అనౌన్స్మెంట్ ఇచ్చింది అంటే ఇక్కడ చూడండి ఐ ఆమ్ ఓకే అండి ఐ ఆమ్ సేవింగ్ ఐ ఆమ్ సేవింగ్ మై బీచ్ అనమాట ఐ ఆమ్ సేవింగ్ మై బీచ్ అని చెప్పేసి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చిందనమాట అంటే అన్ని చోట్లకి ఇది ప్రచారం అయ్యేలాగా చేసిందనమాట అలా ఈ ప్రచారం అనేది మన దేశంలో ఇక్కడ తీర మన కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదండి ఇలా పదమూడు తీర రాష్ట్రాలకు ఇది ప్రారంభించడం అనేది జరిగిందనమాట ఐ ఆమ్ సేవింగ్ మై బీచ్ అని చెప్పేసి ఇలా చేయడం తర్వాత ఇక్కడ ఏమైందంటే రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసేసారు కదా ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళంతా గమనించినారనమాట అరే ఇలా మనకు కానీ ఈ సర్టిఫికేట్ కాని వస్తే చాలా మంచిది మనం కూడా నీట్గా పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి బీచ్లు ఏం చేస్తారంటే నీట్గా పెట్టేసుకోవడం చాలా అంటే ఆ పర్యావరణానికి సంబంధించి నీట్గా అంటే మొత్తం ఇది నీట్నెస్గా సంబంధించిందండి అలా నీట్గా పెట్టేసుకోవడం ద్వారా ఏమైందంటే మన యొక్క ఈ అదే అభివృద్ధి చెందడం అనేది జరిగిందనమాట సో ఇక్కడ అసలు ఎందుకు చేస్తారు దీనివల్ల అసలు ప్రయోజనం ఏంది అంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశారు కదా ఇక్కడ ఏమైందంటే ఇది రెండు వేల ఇరవైలో మన వాళ్ళు తెచ్చుకున్నారనమాట అంత నీట్నెస్ అంత బాగా పాటించినారనమాట మరి అన్ని బీచ్లు పాటిస్తాయంటే అన్నీ పాటించవు కదండి ఓకేనా ఇక్కడ ఏంది అసలు దేనికి ఇది ప్రయోజనము అంటే ఇప్పుడు ఇలా నీట్గా పెట్టేస్తాం కదా అప్పుడు ఏమవుతుంది మన దేశంలో ఉన్నటువంటి ఒక బీచ్లు ఇవన్నీ తెలుసుకుంటాయి అన్నమాట అరే వీటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది అంటే ఇక్కడ మన పర్యాటకులు ఉంటారు కదండి అంటే ఆ బీచ్లకు సందర్శించడం కోసం అని చెప్పేసి నెట్లో సర్చ్ చేసిన తర్వాత అరే ఈ బీచ్ చాలా బాగుంటుంది దీనికి సర్టిఫికేషన్ వచ్చిందంటే చాలా గ్రేట్ దీనికి ఇన్ని మనకు అంటారు కదండి ఇన్ని స్టార్స్ ఫైవ్ స్టార్స్ ఫోర్ స్టార్స్ ఇన్ని వచ్చినాయి చాలా గ్రేట్ ఇది దీనికి పోతే మనం బాగుంటుంది అనుకుంటారు కదా అంటే స్నానం చేయడానికి అయినా నీట్గా ఉంది నీరు అంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం పర్యావరణ పరంగా శుభ్రతను ఇదంతా పాటిస్తుంది చాలా బాగుంది అంటే అది మెయిన్ అదే అనమాట ఇండిషిని ఈ సంస్థ అనేది అందుకే పెట్టింది నీట్నెస్ కోసమే అనమాట ఓకే అండి సో ఇది చాలా బాగుంది ఇలా అనుకునే తర్వాత ఏమవుతారు పర్యాటకులు అలా వచ్చేస్తారు కదండి చాలా మంది వస్తారు కదా అలా వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది మన ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది అనమాట అర్థమైంది కదా సో అందుకోసమే ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అనమాట అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఈ బీచ్లకు రావడం వల్ల

మనం పోతే ఖర్చు పెట్టమంటే చాలా లక్షలు కూడా అవుతాయి అనమాట కొన్ని కొన్ని చోట్లకి పోతే కొన్ని లక్షలు అయితే ఖర్చులు సో అలా అప్పుడు ఏమవుతుంది మన ఆర్థిక వ్యవస్థ అనేది అంటే ఎకనమికల్గా బాగా డెవలప్మెంట్ అనేది వస్తుంది కదా సో అందుకే ఇది ఈ సంస్థ ఇలా ప్రకటించడం అనేది జరిగింది ఇలా చేయడం కూడా మనకు మంచిదేనండి ఎందుకంటే మన పర్యావరణం కూడా చాలా నీట్గా ఉంటుంది స్వచ్ఛమైన నీరు ఉంటుంది కదండి అప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళంతా బాగా ఆలోంచి ఆలోచన చేసేసి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం ఇవన్నీ ఉండేస్తాయి కదా అంటే అందరూ తినేసి అక్కడ పడేస్తూ ఉంటారు కదా అప్పుడు ఎప్పటికప్పుడు నీట్గా తీసే వచ్చేసారనమాట నీట్గా స్వచ్ఛంగా నీటిని అంటే బాగా నీట్ కనపడుతుంది అనమాట అంటే అలా కనబడే విధంగా వీళ్ళు చేసుకుంటా వచ్చారనమాట అది బాగా అనమాట ఆ సంస్థ ఇలా గమనించేసేసి ఎవరికి ఇస్తే బాగుంటుందని నీట్గా చూసి ఓహో వీళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి ఇస్తుంది అనమాట ఆ సంస్థ బాగా అంటే ఎఫ్ఈ ఎఫ్ఈఈ అనే ఒక డేనిస్ సంస్థ ఇలా చేస్తుంది ఓకే కదండి ఇది ఒక ఎక్కువ లేబుల్ ఇది ఒక రకమైనటువంటి ఎక్కువ లేబుల్గా మీకు అయితే తెలుస్తుంది అనమాట మరి వెంటనే ఇస్తుందా నీట్గా ఉంటే సరిపోతుందా అంటే ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు చేస్తుందంటే ఎన్ని రకాల ఎగ్జామిన్ మామూలుగా చేయదండి ఇది ముప్పై మూడు రకాలుగా ఇది ఎగ్జామిన్ చేస్తుందనమాట అంటే పర్యావరణ పరంగా నీటి శుభ్రత పరంగా ఇంకా బీచ్ అనేది భద్రత అనేది బాగా ఉందా సేవలు అనేది నీట్గా తీసుకుంటుందా అంటే ఆ సేవ అనేది బాగా చేస్తుందా అనేది అంతా మొత్తం ఇలా ముప్పై మూడు రకాలుగా ప్రామాణికంగా దీన్ని అంతా తీసేసుకొని అప్పుడు ఇక్కడ ఇది ప్రకటన అనేది చేస్తుందనమాట ఒక కదా మీకు అర్థమైపోయింది కదా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే రెండు వేల ఇరవైలో మన వాళ్ళు మన భారతదేశము రెండు వేల చూడండి రెండు వేల ఇరవైనండి ఈ రెండు వేల ఇరవై ఒకటి కరెక్టే ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా వచ్చినాయనమాట మరి రెండు వేల ఇరవైలో వచ్చేసి మన భారతదేశం అనేది ఎనిమిది ఎనిమిది బీచ్లకు ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకోవడం అయితే జరిగిందనమాట ఎనిమిది వచ్చినాయండి ఈ రెండు వేల ఇరవైలోనే ఎనిమిది చూడండి ఎంత గ్రేట్ కదంటే అంత నీట్నెస్ పాటించినదని మీకు అర్థం అవ్వాలన్నమాట అంటే పర్యావరణ పరంగా చాలా నీట్నెస్ అనేది ఉన్నాయి ఇవి అనేది మీరు నెట్లో సెర్చ్ చేసినా మీకు కనబడతాయి అనమాట ఓకే కదా మరి చూసేస్తాం మరి చూడండి ఫస్ట్ ఇక్కడ చూసేస్తే సి మన ఈ డయాగ్రామ్ చూసేస్తే నేను ఇక్కడ నుంచి వస్తున్నాను అనమాట ఓకే అండి గుజరాత్ నుంచి వచ్చేస్తాం ఏంటి చూడండి శివరాజ్పూర్ శివరాజ్పూర్ అనేది ఎక్కడ ఉందంటే ఇది ఒక బీచ్ అండి ఇవన్నీ బీచ్ల పేర్లు ఇవేమో రాష్ట్రాల పేర్లు అనమాట ఓకే కదా శివరాజ్పూర్ అనే ఒక బీచ్కి ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇది ఎక్కడుంది గుజరాత్లో ఉందన్నమాట మీరు ఎలా గుర్తుపెట్టేసుకుంటారు అంటే మన గుజరాత్లో వచ్చేసి సోమనాథ్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ కదండి అంటే ఇక్కడ ఎందుకు ఫేమస్ సోమనాథ టెంపుల్ అనేది ఎందుకండి ఫేమస్ అది మనకు మహమ్మద్ గోర నాయన దాన్ని ధ్వంసం చేయడం ఇదంతా స్టోరీ అనేది మనకు అంటే అది శివునికి సంబంధించింది కదా సోమనాథ టెంపుల్ అనేది అది ఏంటంటే మన పన్నెండు జ్యోతిర్లింగాలలో అది ఒక ప్రసిద్ధిగా చెందింది అంటే చాలా ప్రాచీనమైనటువంటిది అనమాట ఆ సోమనాథ టెంపుల్ దాన్ని ధ్వంసం చేయడం అంటే రకరకాలుగా అది ఇప్ప అంటే ఇంకా తర్వాత అది బాగు చేయడం ఇదంతా జరిగింది కదండి చాలా పెద్ద స్టోరీ కదా అది మనం తెలుసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట అంటే అక్కడ శివుడు మెయిన్ కదా శివుడే కదా మెయిన్ సో ఆ టెంపుల్ చాలా ఫేమస్ అయితే అయింది కదండి సో ఇక్కడ అంటే దాని గురించి చెప్పొచ్చండి కానీ టైం మనకు ఎక్స్టెన్షన్ చాలా అవుతుందన్నమాట దాని గురించి చెప్పాలంటే తర్వాత ఎవరు స్టార్ట్ చేస్తారు మళ్ళీ పదొందల యాభై ఒకటిలో మళ్ళీ దాన్ని బాగు చేయడం జరిగింది మధ్యలో ఏమైంది ఇదంతా స్టోరీ అంతా ఉంటుందన్నమాట ఓకే కదా మరి అవన్నీ చెప్పాలంటే టైం పడుతుంది కదండి ఇప్పుడు మనం చెప్పుకుంటే దీని గురించి కాబట్టి దీని గురించి మాట్లాడేస్తాం ఓకే కదా మరి ఈ గుజరాత్లో ఎవరున్నారు శివ శివుడే కదా సో శివరాజ్ పూర్ అనమాట అలా గుర్తు పెట్టేసుకోండి మీరు దెన్ నెక్స్ట్ చూసేస్తే గోగుల అనే బీచ్కి అనేది ఎక్కడ ఉందంటే దీనికి కూడా సర్టిఫికేషన్ అనేది వచ్చింది అనమాట బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ అనేది దీనికి ఇవ్వడం అనేది జరిగింది ఈ సంస్థ గోగుల బీచ్ ఇది ఎక్కడుందంట ఆ ఉందండి డయ్యూ డామన్ మీరు ఎలా గుర్తుపెట్టేసుకుంటారు అంటే అరే ఎప్పుడు ఏంది ఇక్కడ సౌండ్ అరే డామ్ డామ్ అని చెప్పేసి ఏంది గోల డామ్ డామ్ అంటున్నాం కదండి అంత పేర్లు డగడగా అని వస్తున్నాయి చూడండి డామ్ డామ్ డై అని చెప్పేసి ఇటకటగా అని కొట్టుకుంటా అంటే మనకు గోలలాగా అనిపిస్తుంది కదా డామ్ అని చెప్పేసి సౌండ్ వచ్చేస్తుంది కదంటే గోలనే కదా గోల గోల అలా గుర్తుపెట్టేసుకోండి గోవల అంటే మీరు ఇవన్నీ గుర్తుకుండవు కదండి బీచ్లు ఎవరికైనా గుర్తుకుంటాయా పేర్లు గుర్తుకుండవు కదా అదే మన రాష్ట్రంలో అయితే మనం గుర్తుకుంటాయి కదా నెక్స్ట్ చూసేసేయండి కాసర్కోడ్ పదబిద్రి అనేది రెండు ఒకే రాష్ట్రానికి అండి ఒకే రాష్ట్రానికి సంబంధించిన బీచ్లు అనమాట కాసర్గోడ్ కూడా కర్ణాటకలోనే ఉంది పదబిద్రి కూడా కర్ణాటకలోనే ఉందన్నమాట ఓకే కదా చూడండి ఈ కాసర్గోడ్ అని చెప్పేసి ఎలా గుర్తుపెట్టేసుకుంటారు అంటే ఉంది కదా మీరు ఏమంటారంటే కేసరి చేశారంట కేసరి చేస్తే ఏమీ బాగాలేదంట అంటే అంతా అంటే బా అంటే పాడైపోయింది ఎందుకు పాడైపోయింది అంటే చూడండి కేసరి చేస్తే పాడైపోయింది ఎందుకు పాడైపోయింది అంటే టకటకా అని చెప్పేసి అది కేసరి కలర్ ఏమో అని చెప్పేసి కారం వేసేసారంట టకటకా అని చెప్పేసి కలర్ ఏమో అని కేసరి కలర్ ఉంటుంది కదండి అది కూడా కారం కలర్లోనే కదా ఉండేది అదే అని చెప్పేసి కారం వేసేసరికి అది ఏమైపోయింది ఏం బాగలేదనమాట పాడైపోయింది కదా అంక కేసరి సో సో అలా గుర్తుపెట్టేసుకో జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రం అండి సరే మీ ఇష్టం నేను గుర్తు నాకు బాగా అంత ఏదైనా గుర్తుకుంటుంది అంటే మీ ఇష్టం అండి అది ఓకే కదా దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసేసేయండి కప్పడ్ అనే బీచ్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉందనమాట కేరళ అంటే కేరళ ఓకే కదా కేరళ ఇలా గుర్తుపెట్టేసుకో అలా అలలు అలలు వస్తూ ఉంటే అట్లా అలల్లోంచి కప్పలు వచ్చాయని చూడు కప్పలు ఇప్పుడు కూడా అంతే కదండి మన ఇంటి ముందు వర్షం పడింది అంటే అప్పుడు ఇంటి ముందు ఏమొస్తాయి కప్పలు రావండి మీకు వస్తాయి కదా చూడలేదండి మీరు ఎప్పుడు ఫ్రాక్స్ అండి మీకు తెలుగులో చెప్తే అర్థం కాదేమో మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పడం జరిగిందనమాట మరి ఈ అలలు వచ్చేటప్పుడు కప్పలు వచ్చేస్తాయండి కప్పలు ఓకేనా కప్పడు బీచ్ అది బీచ్ ఓకేనా నెక్స్ట్ చూసేసేయండి ఋషికొండ ఈ ఋషికొండ బీచ్ అనేది ఎక్కడ ఉందంటే ఇవన్నీ ఈ సర్టిఫికేషన్ అయితే పొందడం అయితే జరిగిందనమాట రిషికొండ ఈ రిషికొండ అనేది మన విశాఖపట్నంలో ఉంది కదండి మరి ఇక్కడ చూసేస్తే ఋషులు కొండలోనే కదా ఉండేది ఎక్కడ ఉంటారు వాళ్ళు శాఖలు శాఖలుగా చేసేసుకొని ఎక్కడంటే ఆడ బీచ్ షేప్లో ఇలా ఉంటాయి కదండి ఆడ కూర్చొని తపస్సులు చేస్తూ ఉంటారు కదా అన్నీ అంటే ఆ శాఖలు అన్నీ ఉంటాయి కదండి శాఖలు అంటే కొమ్మలు కొమ్మలుగా ఆ ప్లేస్లోనే కదా అంతే కదండి ఋషులు కూర్చోను అండి మీరు గుర్తు పెట్టేసుకోవాలంటే ఇంక అంతకు మించి ఇంకేం చేయలేమండి ఈ విశాఖపట్నంలో మనకి యారాడ బీచ్ ఉంది భీమిలి బీచ్ ఇవన్నీ ఉన్నాయి కదా కానీ మన ఋషికొండకు మాత్రం బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ తీసుకోవడం అయితే జరిగింది ఓకే కదా నెక్స్ట్ చూసేసండి సెవెంత్ వన్ మరి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి ఆల్రెడీ చెప్పేసే కదండి రెండు వేల ఇరవైలో ఓకే నెక్స్ట్ గోల్డెన్ బీచ్ గోల్డెన్ బీచ్ ఎక్కడుందంట ఎక్కడుంది ఒడిస్సాలో మరి ఎందుకు వచ్చింది పాప మీ గోల్డెన్ ఈ ఓడిపోతాను పాపం మీ రాష్ట్రం ఓడిపోతుంది అని చెప్పేసి గో అంటే ఇప్పుడు అంటారు కదండి ఐరన్ లెగ్ రైనా అంటే ఐరన్ లెగ్ అంటే అంత మంచిది కాదు కదా అదే గోల్డెన్ లెగ్ అయితే చాలా మంచిది అంటారు కదండి అంటే ఇప్పుడు ఏదన్నా కానీ హిట్ అయితే గోల్డెన్ లెగ్ అంటారు అదే ప్లాప్ అయితే ఐరన్ లెగ్ అంటాం కదా సో ఇక్కడ ఓడిపోకూడదు ఈ రాష్ట్రం అంటే అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయే రాష్ట్రం ఇదే కదా అంటే అన్నిట్లో ఆ పేరు లేదు కదండి అందుకు చెప్తున్నా అంతకు మించి ఇంకేం లేదు ఓకే ఈ ఓడిపోకూడదు అని చెప్పేసి గోల్డెన్ లెగ్ ఇచ్చిన అనమాట గోల్డెన్ లెగ్ అందుకే అందుకే ఇది దీనికి వచ్చింది గోల్డెన్ బీచ్ ఒడిస్సా అర్థమైంది అని అనుకుంటున్నానండి దెన్ నెక్స్ట్ రాధానగర్ ఎక్కడుందంటే అండమాన్లో ఉందన్నమాట అండమాన్లో అండి ఓకేనా ఇవి యూనియన్ టెరిటరీస్ కదా మీకు ఆల్రెడీ తెలుసు రాధానగర్ అనే బీచ్ అనేది అండమాన్లో ఉంది అండమాన్ అండ్ నికోబార్లో ఉండడం జరిగింది మరి ఇది ఎలా పెట్టేసుకుంటారంటే రాధా ఆ రాధా అనే ఆమె ఆ నగరంలో చాలా అందంగా ఉందంట ఓకేనా రాధా నగరంలో ఎలా ఉంది అందంగా ఉంది అండ అని ఉంది కదా అందము అని గుర్తుపెట్టేసుకో అందంగా ఉంది ఆమె ఎవరంట రాధ అవును రాధానే కదా మనకి ఎక్కువ బాగా గుర్తుకొచ్చేది రాధ ఇవన్నీ కదండి కృష్ణారా ఇలాంటి పేర్లతో మనకు బాగా గుర్తుకొస్తాయి సో రాధ చూడండి రాధ ఎలా ఉంది అందంగా ఉంది ఓకే నెక్స్ట్ కోవెలం ఇవి ఇవి ఎప్పుడు వచ్చినాయంటే రీసెంట్గా రావడం అయితే జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటిలో అండి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రెండు బీచ్లు కూడా అందుకోవడం జరిగింది ఏంటి అందుకోవడం బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ తీసుకోవడం అయితే జరిగింది మరి ఈ విషయం మనకి ఎలా తెలిసింది అంటే మన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎవరు మళ్ళీ ఇంకా ఇంక ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది మీకు డౌట్ ఎవరు అనేది మళ్ళీ డౌట్ వచ్చింది మన కేంద్ర పర్యావరణ శాఖ ఎవరు అంటే చూడండి భూపేంద్ర భూపేంద్ర యాదవ్ మరి ఈయన ప్రకటించడం అయితే జరిగిందనమాట ఈ విషయం ఎన్ని చెప్తేనే మనకు తెలిసింది ఈ రెండిటికి కూడా ఈసారి వచ్చినాయి అనేది ఓకే అండి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రెండిటికి వచ్చాయండి ఈ రెండు బీచ్లు అనమాట మరి ఈ కోవెలం బీచ్ ఈ కోవెలం బీచ్ అనేది ఎక్కడుంది కేరళలో ఉందండి ఓకేనా కేరళలో ఉంది దెన్ నెక్స్ట్ వచ్చేస్తే ఈడెన్ బీచ్ ఈడెన్ బీచ్ ఎక్కడుందంటే పుదుచ్చేరిలో ఉంది మరి కోవెలం చూడండి కాతాను వచ్చినాయి కా ఓకే కదా కోవెలం ఇక్కడ ఎలా గుర్తుపెట్టేసుకుంటారు అంటే ఇక్కడ కేరళ ఉంది ఇక్కడ కేరళ ఉంది కదా కప్పలు వస్తున్నాయి కాబట్టి ఆ కప్పలకి కోవలం కట్టేశారు కప్పలకి ఏం చేశారు కోవెలం కట్టేశారు ఇంకా ఆలలన్నీ ఇంకా రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి కోవలం అలా గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ ఈడెన్ ఈడన్ ఇక్కడ చూడండి ఈ చేలో ఎక్కువ ఈడెన్ అంటే ఈడెన్ అంటే మామూలుగా ఏందంటే అదొక తోట లాగా ఉంటుంది కదండి అలా అంటే తోటలాగా అనమాట ఈడెన్ అంటే యాక్చువల్గా ఆ పదానికి అర్థం ఒక తోట అని అనమాట సరేనా మరి ఇది గుర్తు పెట్టేసుకోండి లేండి మరి దీనికి కోడింగ్ పెట్టేసుకుంటే పెట్టేసుకోండి లేదంటే లేదనమాట మరి తోటలో పుదుచ్చేరి లేదా పండ్లు దీన్ని దాన్ని మనం పాండిచ్చేరి అనేది కూడా అంటాం కదా సో ఇక్కడ ఈ తోటలో వచ్చేస్తే పండ్లు పండుతాయి ఇలాగైనా గుర్తుపెట్టేసుకోండి పాండిచ్చేరి ఆ చేలో అది ఒక చే తోటల పండ్లు పండుతాయి అనేది మీరు గుర్తు పెట్టేసుకోండి నాకు తెలిసి మీకు గుర్తుకుంటాయని అనుకుంటున్నానండి మరి ఇన్ని బీచ్లు వచ్చాయన్నమాట ఇప్పుడు మొత్తం మన భారతదేశంలో మొత్తం ఎన్ని బీచ్లకు ఈ యొక్క సర్టిఫికేషన్ అందుకోవడం జరిగింది పది అండి ఈ పది పేర్లు మీకు పది రకాలుగా చెప్పిననమాట కోడింగు మరి నీట్గా ఇంకొకసారి చదివితే చదవాలండి మీరు తప్పదు కదా ఒకసారి చూస్తే అర్థం కాదు నీట్గా చూసేసిన అర్థం మళ్ళీ ఒకసారి రాసేసుకోండి నీట్గా అర్థమైపోతుంది మరి ఎవరిస్తారంటే డేని సంస్థ అనే వాళ్ళు ఇస్తారనమాట ఎందుకు ఇస్తుంది అంటే ఇది ఎవరికి ఇస్తారంటే ఓన్లీ బీచ్లకు మాత్రమే ఈ బ్లూ ఫ్యా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట ఓకే కదండి జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గ్యారంటీగా మీకు ఎగ్జామ్లో ఏదో ఒక బిట్ అయితే వస్తుందండి కా కాబట్టి మీరు నేర్చేసుకోవాలి ఓకే కదా థ్యాంక్ యూ